హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు వాయిదా అయితే పడిందండి సో ఈ వాయిదాకు సంబంధించి ఏ కారణాల వల్ల వాయిదా అయితే వేశారు అలాగే మనకు ఇళ్ల పట్టాల పంపిణీ అనేది మళ్ళీ మనకు ఎప్పుడు పంపిణీ చేయనున్నారు సో దానికి సంబంధించిన డేట్ అనేది అనౌన్స్మెంట్ చేశారా లేదా అలాగే మనకు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రామ మరియు వార్డు సచివాలయం ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయబోతున్నారు సో దీనికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది సో ఈ ఎగ్జామ్స్ అనేది ఎప్పటి నుండి కండక్ట్ చేయబోతున్నారు అలాగే ఏ పద్ధతిలో ఈ ఎగ్జామ్స్ అనేది పెట్టబోతున్నారు సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ చేసుకోండి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇళ్ల పట్టాలకు సంబంధించి వాయిదా అయితే పడింది కదా సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకొని తర్వాత సచివాలయం ఎగ్జామ్స్ సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దామండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇళ్ల స్థలాల పంపిణీకి మళ్ళీ వాయిదా అలాగే మరో మరో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కూడా సుప్రీంకోర్టును అనుమతించాకే పట్టాలు పంపిణీ చేస్తామన్నారు వివిధ కారణాల వల్ల ఇప్పటికే మూడు సార్లు ఈ కార్యక్రమం అనేది వాయిదా పడింది మొదటిగా ఉగాదికి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావించింది తర్వాత ఏప్రిల్ పద్నాలుగు వాయిదా అయితే పడింది అప్పుడు సాధ్యం కాకపోవడంతో జూలై ఎనిమిదవ తారీఖున వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజున నిర్వహించాలని చెప్పేసి అనుకుంది ఈ వ్యవహారం అంతా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండడంతో ఆగస్టు పదిహేనుకి వాయిదా అయితే పడింది బుధవారానికి కూడా కోర్టు నుండి అనుమతులు రాకపోవడంతో కార్యక్రమాన్ని మరోసారి అయితే వాయిదా వేస్తు వేసుకోవడానికి ప్రభుత్వం అయితే నిర్ణయించింది సుప్రీంకోర్టు ఆమోదించాకే పట్టాలు నారాయణస్వామి సో చిత్తూరు జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిన తర్వాతే రాష్ట్రంలో ఇ రాష్ట్రంలో ఇంటి పట్టాల పంపిణీ జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి కే నారాయణస్వామి స్పష్టం చేశారు వైఎస్ఆర్ చేయుత కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్యే శ్రీనివాసులతో కలిసి బుధవారం ఆయన చిత్తూరులో విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు తన మనుషులతో కేసులు వేయిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు సుప్రీంకోర్టు నుంచి తీర్పు మంచి తీర్పు ఇస్తుందని ఆశిస్తున్నాము సో ఫ్రెండ్స్ ఈ ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఏంటంటే పంపిణీ ఎందుకు వాయిదా వేశారంటే సో మనకు ఏదైతే టీడీపీ ప్రభుత్వం కోర్టులో కేసులు వేసిందో సో ఆ కేసులు అనేది ఇంకా మనకు రిజల్ట్ అనేది రాలేదండి సో ఈ రిజల్ట్ అనేది పూర్తిగా వచ్చిన తర్వాత ఈ పట్టాలనేది పంపిణీ అయితే చేస్తామనేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ చూడండి సుప్రీం కోర్టు ఆమోదించాకే పట్టాలు సో సుప్రీం కోర్టు ఆమోదించిన తర్వాత ఈ పట్టాలనేది పంపిణీ అయితే చేస్తారు సో అది ఎప్పుడుకే ఆమోదిస్తుంది ఏంటనేది మనకి ఇక్కడ అయితే డీటెయిల్ అయితే ఇవ్వలేదు సో ఏంటంటే మనకు టీడీపీ ప్రభుత్వం వాళ్ళ యొక్క మనుషులతో కేసులు అనేది వేస్తుంది సో ఈ విధంగా అయితే మాకు అంటే సుప్రీంకోర్టులో ఏ విధంగా కేసులు అయితే వేస్తుంది సో అందుకోసమే ఈ పట్టాలనేది పంపిణీ అనేది ఆపేసినాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో మనకు నెక్స్ట్ ఎప్పుడు ఈ పట్టాలనేది ఇస్తారని చెప్పేసి కూడా మనకు డేట్ అనేది ఒకటి ఫిక్స్ అనేది చేయలేదు సో మనకు ఏంటంటే అక్టోబర్ రెండవ తారీఖున ఇవ్వ ఇవ్వవచ్చు అని చెప్పేసి ఒక డేట్ అనేది అనుకుంటున్నారు కానీ బట్ ఇది ఫిక్స్డ్ డేట్ అయితే కాదండి సో అక్టోబర్ రెండవ తారీఖున ఇస్తాము ఇవ్వ ఇవ్వగలము అని చెప్పేసి ఒక చర్చిస్తున్నారు అంతేగాని అక్టోబర్ రెండున ఇస్తారని ఒక కన్ఫామ్గా డేట్ అయితే కాదండి సో ఇక్కడ చూడండి సుప్రీంకోర్టు ఆమోదించాకే పట్టాలు ఈ సుప్రీంకోర్టులో ఉండే కేసులన్నీ క్లియర్ అయినాకే మనకు ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించిన పంపిణీ అనేది జరుగుతుందండి ఈ ఇది కనుక సుప్రీంకోర్టులో ఏదైతే కేసులు ఉన్నాయో ఆ కేసులు కనుక కంప్లీట్గా క్లియర్ కాకపోతే ఇళ్ల పట్టాల పంపిణీ కూడా అప్పటి వరకు అయితే పంపిణీ అయితే జరగదండి అది కూడా పెండింగ్లో అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఈరోజు పేపర్లో అయితే రావడం అయితే జరిగింది క్లియర్ కట్గా అలాగే మనకు ఇప్పుడు ఏంటంటే సచివాలయానికి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయండి సో ఈ ఎగ్జామ్స్ ఎన్ని అంటే ఎన్ని పోస్టులకు జరుగుతున్నాయి ఎంతమందికి ఎగ్జామ్స్ అనేవి పెడుతున్నారు సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సెప్టెంబర్ ఇరవై నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో పరీక్షలు వారం పాటు నిర్వహణ పదహారు వేల రెండు వందల ఎనిమిది పోస్టుల భర్తీ సో పదహారు వేల రెండు వందల ఎనిమిది పోస్టులు అయితే మనకు ఎగ్జామ్ అయితే జరుగుతుందండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగ నియామకాల పరీక్షలను సెప్టెంబర్ ఇరవై నుండి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మొత్తం పదహారు వేల రెండు వందల ఎనిమిది ఖాళీల భర్తీకి వారం రోజుల పాటు పరీక్షలైతే నిర్ణయించింది సో మొత్తం పదహారు వేల రెండు వందల ఎనిమిది ఖాళీల భర్తీకి వారం రోజులైతే మనకు పరీక్షలు అయితే జరగనున్నాయండి సో ఇందులో పద్నాలుగు వేల ఆరు వందల రెండు గ్రామ సచివాలయము రెండు వేల నూట నలభై ఆరు వార్డు సచివాలయం అయితే పోస్టులు అయితే ఉన్నాయి పరీక్షలకు హాజరయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల అరవై మూడు వేల నూట అరవై ఎనిమిది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు కరోనా వ్యాప్తి నేపథ్యంలో మూడు నుండి ఐదు వేల పరీక్షలు కేంద్రాలు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనుంది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరీక్షల నిర్వహణపై బుధవారం విజయవాడలో సమీక్షించారు తొలి రోజే దాదాపు నాలుగున్నర లక్షల మంది పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందన్న కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పరీక్షా కేంద్రాలు భౌతిక దూరం పాటించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు సచివాలయ ఖాళీల్లో ఎక్కువగా పశుసంవర్ధక సహాయకుడి పోస్టులు ఉన్నాయని వాటిని ఈసారి పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని మంత్రులు స్పష్టం చేశారు అవసరమైతే పోస్టులకు అదే అర్హతతో కూడిన ప్రత్యామ్నాయ కోర్సులు చేసిన అభ్యర్థులు కూడా అవకాశాన్ని కల్పించాలని ఆదేశించారు సో ఫ్రెండ్స్ మనకు పదహారు వేల రెండు వందల ఎనభై రెండు వందల ఎనిమిది పోస్టులు అయితే ఈసారి అయితే మనకు ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి సో దీంట్లో వచ్చేసి గ్రామ సచివాలయం వచ్చి రెండు వేల నూట నలభై గ్రామ సచివాలయం వచ్చేసి పద్నాలుగు వేల ఆరు వందల రెండు సో వార్డు సచివాలయం రెండు వేల నూట నలభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి సో మొత్తానికి మనకు ఈసారి పరీక్షలు రాసే వాళ్ళు ఎంతమంది అంటే పది లక్షల అరవై మూడు వేల నూట అరవై ఎనిమిది మంది పరీక్షలు అయితే రాయనున్నారండి మూడు నుండి ఐదు వేల పరీక్షా కేంద్రాలు అయితే ఏర్పాటు చేయనున్నారు ఈ పరీక్షలు రాయడానికి సో విధంగా మనకు ఏంటంటే పరీక్షలు అనేది నిర్వహించనున్నారండి సో ఈ పరీక్షలు అనేది మనకు సెప్టెంబర్ ఇరవయో తారీఖు నుండి ఈ గ్రామ వార్డు సచివాలయ పరీక్షలు అయితే నిర్వహించున్నారు సో ఎవరైనా ఈ గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇప్పటి నుంచి కసరత్తు చేయండి సో మీరు సెప్టెంబర్ ఇరవై అయితే మీకు పరీక్షలు అనేది నిర్వహించున్నారు సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్